మాటలు ఆ వాక్యం మీరు మనసులో ఉన్నట్లయితే మీ పరిస్థితి ఏదైనా నీవు ధైర్యపరచబడగలుగుతావు. నీకు వాక్యమే సరిగ్గా నాలెడ్జ్ లేనప్పుడు ఏమైపోతుంటుందంటే నీ పరిస్థితి చాలా స్ట్రాంగ్ అనిపిస్తే నువ్వు ఏమైపోతూ ఉంటావు అంటే వీక్ అయిపోతూ ఉంటావు. అలా కాకుండా అన్ని వేళలో నీవు దేవుని స్తుతించి ఆరాధించాలి. అయితే చెడ్డ మాటలు ఇరవై ఎనిమిదవ వచనం చూడాల్సిందంటే నీ మాటలు ఎలా ఉన్నాయి? నీవు ఇతరులకు సహాయపడే మాటలుగా మాట్లాడుతున్నావా, లేకుంటే చెడు మాటలు మాట్లాడుతున్నావా, లేకుంటే వాళ్ళనేది చెడుగా ఉందా? చాలాసార్లు నీకు మంచి అనిపించవచ్చు, చాలాసార్లు మనం మాట్లాడితే మంచిగానే అనిపించవచ్చు, ఇతరులకు ఎలా ఉంది అని ఒకసారి నువ్వు ప్రశ్నించుకుంటే నీకు వాళ్ళు తప్పుగా మాట్లాడినప్పుడు తప్పు అనిపిస్తున్నప్పుడు వాళ్ళకు తప్పుగా అనిపిస్తుంది అని ఎందుకు మనం ఆలోచించాను. చాలాసార్లు అదే అంటున్నాం కదా, చాలా మన పరిస్థితి మన ఒక సిచ్యువేషన్ విల్ డిమాండ్ ద వర్డ్స్ వాట్ యువర్ టాకింగ్. అంటే ఏమైనా నువ్వు నీ నోటి ద్వారా మాట్లాడుతున్నావు అంటే అది ఇతరులకు బాధిస్తుంది అని చాలా గుర్తుపెట్టుకోవాలి మనం. అదే అధ్యాయంలో ఒకటే వచనం చదువుదాం. చివరిలో రాసింది కదా, నొప్పించు మాట కోపమును రేపును. అయితే మన మాటలు ఎలా ఉన్నాయనేది మనము ఒక్కసారి మనం మనం ప్రశ్నించుకుంటే మనకు తెలుసు. చాలాసార్లు మన సిచ్యువేషన్స్కి మాట్లాడాల్సి ఉంటాం, చాలాసార్లు మనం ఇట్స్ ఆల్ మనదే. ఇతరుల నుంచి చూసుకుంటే మనం ఎప్పుడు మాట్లాడకుండా మన పరిస్థితులను చూసుకుంటాం, మనం జరిగినటువంటి సిచ్యువేషన్ వల్ల మనం అలా మాట్లాడుతున్నాం. అయితే నువ్వు దేవుని ముందు పెట్టినట్లయితే నీ మాటలు మారిపోతాయి, నువ్వు చేసేటువంటి పనులు మారిపోతాయి, దేవుని ముందుగా పెట్టాలి. అయితే దీనత్వం కలిగి ఉంటే ఏమవుతుందో అని నువ్వు చూద్దాం. కీర్తన రాసినటువంటి పత్రిక 25:9 వచనం. త్వరగా చదవండి. కీర్తన ఆయన తీరులను నడిపించును, తన మార్గమును తీరులకు నేర్పును. ఆయన చేసిన నిబంధనలు, ఆయన నియమించిన శాస్త్రములలో గైకులు వారి విషయములలో యెహోవా త్రవలనియు కృపా సత్యములై ఉన్నవి. ఆమేన్. అయితే దేవుడు తీరులను నడిపించును. మొదటిగా మనం చూడాల్సిందండి, నువ్వు ఎన్నోసార్లు వాళ్ళు తప్పుగా మాట్లాడారు బ్రదర్, అందుకే నేను అలా మాట్లాడుతున్నానని అనుకోవచ్చు, కానీ నేను నువ్వు తగ్గించు, దీనత్వం చూపించు. అయితే దేవుడిని ఏమంటున్నా ఫస్ట్గా చూసినట్లయితే దేవుడు దీనులను నడిపించును, అలాగే దేవుడు దీనులకు తన మార్గమును నేర్పును. మార్గము అనగా ఏమిటి? మార్గము అంటే మనం వెళ్ళేటువంటి మార్గం ఏదైతుందో, అయితే దేవుడి యొక్క మార్గాన్ని మనం తెలుసుకొని ఏది కరెక్ట్ ఏది రాదు మన మాటల ద్వారా మనము సరిగా ఉండవచ్చు. అలాగే మధ్య రాసినటువంటి పత్రిక 5:3 చూద్దాం. ఒకరు 1 Peter 5:6 మత్తయి 5:3, 1 Peter 5:6. ఆమేన్. దీనులైన వారు పరలోక రాజ్యమును స్వాతంత్రించుకునేదరు. దీనులుగా ఉన్నావా బ్రదర్? నా పరిస్థితులు నా బ్రదర్ దీనుడిగా ఉన్నాను, అన్నిసార్లు నన్ను ఇబ్బంది నువ్వు దీనుడిగా ఉన్నామని చెప్పానని చెప్పి ఎన్నిసార్లు బాధపడాలి బ్రదర్, నేను నన్నేనా ఇబ్బంది పెట్టాలి, నన్నేనా ఎప్పుడు డిస్టర్బ్ కావాలి, నేనేనా అవ్వాల్సింది అని చాలాసార్లు బాధపడుతున్నాము. నీకు ఎన్నిసార్లు నువ్వు దేవుని సంఘం బాధపడుతున్నావో అవన్నిటికీ నీకు రిజల్ట్స్ ఉన్నాయి. దీనులైన వారు ఏమవుతారంట? పరలోక రాజ్యంను స్వాతంత్రించుకునేదారు. అలాగే 1 Peter 5:6 చూడండి. అయితే సరి అయినటువంటి సమయంలో నీకు తప్పకుండా హెచ్చింపు అనేది తప్పకుండా వస్తుంది. నువ్వు అనుకోవచ్చు బ్రదర్ నేను ఎంతో చేస్తున్నాను చర్చ్ కోసం, అన్ని పనులు చేస్తున్నాను బ్రదర్, మార్నింగ్ లేవగానే అన్ని చర్చ్ అన్ని పని చేస్తున్నాను బ్రదర్, అన్ని చేస్తున్నావు, నాకు రికగ్నిషన్ లేదు బ్రదర్ అని అనుకుంటున్నావా? అయితే దేవుడు అంటున్నాడంట, ఏమంటాడు వర్షంలో చూసినట్టయితే, దేవుడు దీన మనసులను హెచ్చించును. సరి అయినటువంటి సమయం రావాలి దేనికైనా, అది వచ్చినప్పుడు దేవుడు తప్పకుండా మీకు ఒక రిజల్ట్స్ అనేవి ఉంటాయి. మధ్య రాసినటువంటి పత్రిక 18:4. కాక ఈ బిడ్డల వల్లే తను తాను తప్పించుకున్న వాడేవాడు వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు. దీనత్వము కలిగి ఉంటే పరలోక రాజ్యంలో గొప్పవారుగా ఉండేదరు. పరలోక రాజ్యంలో ఈ యొక్క రాజ్యంలో మనము
వి మే థింక్ దట్ వి ఆర్ వెరీ లెస్ కంపేర్డ్ టు అదర్స్ చాలా సార్లు బాధపడుతూ ఉంటాం అయితే పరలోక రాజ్యం అంటే ఏమై ఉంటారంట గొప్పవారులా ఉంటారంట గొప్పవారు గ్రేట్ పీపుల్ అయితే ఫిలిప్ రాసిన పత్రిక 2:8 చూద్దాం ఎవరు తగ్గించుకున్నారో చూద్దాం మార్గము చూపిస్తాను అన్నాడు కదా కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండి ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడు ఉంది దేవునితో సమానముగా విడిచిపెట్టకూడదని భాగ్యమని ఎంచుకోలేదు కాని మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తను తానే రెత్తులుగా చేసుకున్నాను యేసుక్రీస్తు తనను తాను తగ్గించుకొని మనకు ఒక మాదిరిగా చూపాడు ఏం చెప్పాడు ఒక మాదిరి మార్గము చూపించన్నాడు కాబట్టి యేసుక్రీస్తు ఒక మార్గముగా మనకు తన్ను తాను తగ్గించుకున్నాడు కాబట్టి మనం తగ్గించుకుంటున్నామా బ్రదర్ సిస్టర్ లేదంటే మనం మనం చూపించుకుంటూ ఉన్నామా చాలా సార్లు పరిస్థితులు బట్టి అని ఒకసారి ప్రశ్నించుకోవాలి మనం దేవుని ముందు పెట్టినప్పుడు మనకు ఏది సమానం రాదు ఏ ప్రాబ్లము ముందుకు కనిపించదు ఎందుకంటే ఆయన అంతగా తగ్గించుకున్నాడు కాబట్టి చివరిగా 1 పేత్రు 5:5 చూద్దాం దేవుడు ఎవరికి కృప చూపిస్తాడు అని మీరు పెద్దలకు లోబడి మీరందరూ ఎదుటి వాని దీన మనస్సు వస్త్రం ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకోండి దేవుడు అహంకారాలను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించు దేవుడు దీనులకు కృప అనుగ్రహించువాడు దీనులకు కృపను అనుగ్రహిస్తానన్నాడు అయితే అందరు కళ్ళు మూసుకుని అందరు నేర్చుకుని నిలబడతాం ఆరాధన పెలుపుదాం అవునేసయ్య ఎన్నోసార్లు నా పరిస్థితులను బట్టి నేను మాట్లాడుతూ ఉన్నాను నేను ఇతరులు ఒక బాధను చూడకుండా దేవా వాళ్ళు ఎలాంటి పరిస్థితులు చూడకుండా దేవా నా సమస్య ఎక్కువగా అనిపించి నాకు మాటలు వాళ్ళు ఒప్పించిన నడుచున్నాయని క్షమించండి దేవా స్తోత్ర అయ్యా ఇప్పుడైనా కానీ దేవా నేను నిన్ను జ్ఞాపకం చేసుకుని నీ మాటలు నీ మార్గము ఏదైతే మాటలు చెప్పావో ఆ మాటల ద్వారా నేను సరి అయినటువంటి మార్గంలో ఉండి ఇతరులకు బాధ మీద మాకు చెప్పినప్పుడు వాళ్ళకు ఒక మాదిరికరంగా వాళ్ళకు ఒక మార్గము చూపించే వారిగా విత్ మైస్ వర్డ్స్ మీకు చెప్పే వారిగా నేను కృప చూపించాను నేను స్తోత్రం ఎన్నోసార్లు దేవా స్తోత్రం నేను ఇతరులను బాధించబెట్టాను నేను మా మాటల ద్వారా ఎన్నోసార్లు బాధలు తీసుకొచ్చాను నేను ఇతరుల మనసుల్లో దేవా స్తోత్రం అయితే మీరు మాతో ఉండి ఇప్పటికైనా నడిపించారు నేను స్తోత్రం ఇప్పటికైనా మిమ్మల్ని సపోర్ట్ చేయకుండా మీరు మాతో ఉన్నందుకు నీకే బంధం దేవా హల్లెలూయా స్తోత్రం 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 నీకే బంధం చెల్లిస్తున్నాను దేవా స్తోత్రం ఏమి ఇవ్వగలమైన నీ ప్రేమకై హల్లెలూయా స్తోత్రం స్తోత్రం థ్యాంక్ యూ లార్డ్ హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం స్తోత్రం అవనేసయ్యా